తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కోసం అనేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కోటి ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని వివరాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇప్పటికి 8 సంవత్సరాల కాలంలో సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒకటి, నీళ్లు లేని ప్రదేశాలకు నీళ్లు అందించడానికి కాళేశ్వరం జలాలను భూమి మీదకి తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా నిర్మితమై 1 కోటి ఎకరాల మాగాణానికి నీళ్లు అందిస్తుందో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్య సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పునర్నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తెలంగాణలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తెలంగాణ సాహిత్యం మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయిన సాహిత్యం మొత్తం కూడా రాష్ట్ర అవతరణ తర్వాత వాటన్నిటి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం. సిలబస్లు మార్చుకున్నాం. ఇప్పటివరకు సిలబస్లకు ఎక్కనటువంటి మన యోధుల వీరుల గాథల మొత్తాన్ని కూడా సిలబస్లో లెక్కించుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి అనేక రకాల సాహిత్య సాంస్కృతికమైనటువంటి అంశాలను మనం సన్నద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సాహిత్య అకాడమీ నాకంటే ముందుగా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారు సుమారు 120కి పైగా పుస్తకాలను వారు ముద్రించారు. చాలా వరకు తెలంగాణలో మరుగున పడిపోయిన సాహిత్యం మొత్తం కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా 2వ సాహిత్య అకాడమీ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్నాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా, వారి యొక్క దార్శనిక ఆలోచనలో భాగంగా తెలంగాణ నిఘంటు యొక్క నిర్మాణాన్ని చేపట్టాం. అందుకు సంబంధించినట్టు కసరత్తు నడుస్తుంది. అట్లాగే తెలంగాణకి సంబంధించినటువంటి సాహిత్యం, ఈ సాహిత్యానికి సంబంధించి పిల్లల దగ్గరికి తీసుకుపోవాలి. సాహిత్యం సాహిత్యం అంటే 4 గోడల మధ్య 4 గదుల మధ్య ఉండడం కాకుండా దాన్ని విశాల ప్రపంచంలోకి దాన్ని తీసుకుపోవాలన్న